హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాదో చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్స్. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ దక్కించుకున్న వారిలో చిత్తూరు పాప గలాటా గీతు రాయల్ ఒకరు. టిక్టాక్తో పరిచయమైన ఈ భామ తన యాసతో, తన కొటేషన్స్తో యువతకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత బిగ్ బాస్ రివ్యూలతో గీతు బాగా పాపులర్ కూడా అయింది. ఇక జబర్దస్త్లోకి వచ్చాక గీతు క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. గలాటా గీతు రాయల్ రియల్ లైఫ్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందామా? లెట్స్ గో. గీతు 1997 సంవత్సరంలో ఆగస్ట్ 27న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో పుట్టింది. గీతు ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో పుట్టింది. కానీ గీతు 4 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ శేఖర్ బిజినెస్ లో హ్యూజ్ లాస్ వచ్చింది. ఆ తర్వాత గీతు తల్లి సుధారాజ్యం వారి కుటుంబ బాధ్యతను తీసుకొని చాలా కష్టపడి గీతు అండ్ గీతు బ్రదర్ హర్ష తేజను బాగా చదివించింది. ఈ టైంలో గీతు మదర్కి నంద్యాలలో ఉద్యోగం వచ్చింది. తర్వాత గీతు ఫ్యామిలీ నంద్యాలకు షిఫ్ట్ అయ్యారు. గీతు తన స్కూలింగ్ చిత్తూరులో దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్, కామ్ఫోర్ట్ ఇంగ్లీష్ హై స్కూల్ అండ్ చిత్తూర్ కేశవరెడ్డి స్కూళ్లలో చేసింది. గీతు నంద్యాలలోని నారాయణ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివింది. ఆ తర్వాత బెంగళూరులో బీటెక్ చేసింది. గీతు బీటెక్ కంప్లీట్ చేశాక అమెజాన్లో జాబ్ కూడా వచ్చింది. కానీ అక్కడ కొన్నాళ్ళే పనిచేసింది. గీతు చిన్నప్పటి నుండి కల్చరల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉండేది. అలా తన ఫ్రెండ్తో కలిసి డబ్ స్మాష్ వీడియోస్ చేయటం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత టిక్టాక్ గురించి తెలుసుకొని దాంట్లో వీడియోలు చేయడం ప్రారంభించింది. ఇలా చేస్తున్నప్పుడు ఒకరోజు గీతు తన సొంత వాయిస్ మరియు యాసతో ఒక మోటివేషనల్ కోట్ వీడియోను పోస్ట్ చేసింది. అది కాస్త వైరల్ అయి ఒక్క రోజులో గీతుకి 50,000 ఫాలోవర్లను తీసుకొచ్చింది. అప్పటి నుండి గీతు రెగ్యులర్గా మోటివేషనల్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసింది. విత్ ఇన్ 5 మంత్స్ గీతు టిక్టాక్లో 5 లక్షల ఫాలోవర్స్ని సంపాదించుకుంది. అయితే ఇండియాలో టిక్టాక్ బ్యాన్ అయ్యాక తన ఫాలోవర్స్ని వదులుకోలేక గీతు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మోటివేషనల్ వీడియోస్ చేసింది. మోటివేషనల్ వీడియోలతో పాటు గీతు తన యూట్యూబ్ ఛానల్ గలాటా గీతు రాయల్ లో బిగ్ బాస్ రివ్యూస్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 2018లో గీతు హైదరాబాద్ లో రేడియో సిటీలో రేడియో జాకీగా వర్క్ చేసింది. 4 ఫిబ్రవరి 2021న గీతు తన స్కూల్ ఫ్రెండ్ వికాస్ మిక్కీని మ్యారేజ్ చేసుకుంది. వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారు కదూ, కానీ కాదు, వీళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్. 2022లో గీతు జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చింది. సుడిగాలి సుధీర్ టీమ్ పుష్ప మూవీ స్పూఫ్ స్కిట్ తో జబర్దస్త్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గీతు ప్రజెంట్ రౌడీ రోహిణి టీమ్ లో చేస్తుంది. మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాకు కామెంట్స్ రూపంలో మీ ఫేవరెట్ సెలబ్రిటీ నేమ్ ని కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపో